నమస్కారం సార్. సార్, చాలామంది ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కోసం వాళ్ళకి తోచినట్టు ఏదో ఒకటి చేసేసి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి సార్? యాక్చువల్గా మనము వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ఏ ఈ ప్రోటీన్ పౌడర్లు రకరకాలవన్నీ తింటూ ఉంటారు. అవును, అసలు అది ఎంత ధైర్యంగా తింటారు? ఇప్పుడు ఒక మాత్ర వేసుకోవాలంటే ఎన్ని క్వశ్చన్లు కదా, ఈ మాత్ర ఎక్కువ వాడకూడదే, పడితే సైడ్ ఎఫెక్ట్ ఏమీ. మరి మీరు ఇంత ఇంత పౌడర్లు ఆహారంగా తీసుకునేస్తూ ఉంటారే, ఏమో తెలియకుండా. సో ఇంత ముందర అనుకునేట్లు ఏ ఫుడ్ మనకు ఎందుకు ఓవర్ వెయిట్ అవుతాము, ఫస్ట్ అది మాట్లాడదాం. మనము 4-5 సార్లు తింటాము, ఎందుకు తినాల్సి వస్తూ ఉంది? తిండే వస్తువులో పీచు పదార్థం లేదు, ఫైబర్ లేదు, అందుకని భిన్న అరిగిపోతా ఉంది. అరిగిపోయి అది బ్లడ్లోకి గ్లూకోజ్గా వస్తాం, ఆ గ్లూకోజ్ను బర్న్ చేసి ఇన్సులిన్ను అది చూస్తుంది ఎనర్జీ. నువ్వు వాడుకోవడం లే, గుమ్మును కూర్చోండవు, ఏసీలో ఉండవు, పట్టుకోవడం లే. సో అది ఏం చేస్తుంది, గ్లైకోజన్గా మార్చి సరే రేపో సాయంత్రమో ఎప్పుడైనా ఎత్తిపెట్టుకుని వాడుకుందాం లేని లివర్లో ఎత్తిపెడతాది, మజిల్స్లో ఎత్తిపెట్టుకుంటుంది. అంటే మీరు డబ్బులు ఎక్కడైనా పోతే ఇంకో పర్సులో పెట్టుకుంటారే, అట్లా ఎత్తిపెడతాది. అది ఎత్తిపెట్టి ఉంది అని తెలుస్తూ ఉంది బాడీకి, అయినా మళ్ళీ తింటాడు, టైం వచ్చింది 1:00 ఆగా లేకపోయినా తింటాడు. సో మళ్ళీ అది ఈజీగా అరిగిపోయే ఫుడ్డే, వైట్ రైసో మైదానో చపాతీలో ఏవో ఈ పరోటాలు ఏది తింటాడు, అది మళ్ళీ బెన్నెన్ అరిగిపోయా, అది మళ్ళీ అంత గ్లూకోజ్ వచ్చేసా, దాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి గ్లైకోజన్గా నుంచి ఫ్యాట్గా మారుస్తుంది. సో అది పోయి ఫస్ట్ తొడల్లో, మహిళలకైతే కాళ్ళలో, తొడల్లో, పొట్టలో అంతా ఎత్తిపెడతాది. పొట్టలో ఎత్తిపెట్టి సరే ఇంకెప్పుడైనా వాడుకుందాంలే, కరువు వచ్చింది కదా, ఇవన్నీ ఎందుకు, నేచర్లో భాగమే ఇవన్నీ. అంటే ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాడుకునేదానికి ఒక మెకానిజం అది. అందుకని చూడ ద్రోవ ఎలుగుబంట్లు హైబర్నేషన్ అంటారు, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయి 6 నెలలుగా పడుకొని ఉంటాయి. సో ఆ ఫ్యాట్ అంతా తీసుకొని బాడీ ఓన్లీ హీట్ మెయింటైన్ చేసేదానికి, బాడీ న్యాచురల్గా ఏమేమి అవసరమో దానికి మాత్రము వేటాడదు, గీటాడదు. ఎందుకంటే అప్పుడు ఏం దొరకదు ఆహారం దానికి, ఫుల్ మంచి పడిపోతే. సో నేచర్ ఏం గిఫ్ట్ కదా, ఆశ్చర్యం నాకు. హైబర్నేషన్ వెళ్ళిపోతాయి, మళ్ళీ అవి 6 నెలలు పడుకొని మళ్ళీ బాగా ఆ ఫ్యాట్ అంతా కరగ తీసుకునేసి మళ్ళీ బయట వచ్చి అప్పుడు వాటికి చెట్లు గిట్లు పక్షులు చేపలు అవి దొరికితే సీజన్, అప్పుడు పోయి మళ్ళీ వేటాడి ఫుల్గా తిని 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 మళ్ళీ నేను నిద్రావస్థలే పోవాలి కాబట్టి దానికి రెడీ అవుతుంది. సో ఇవన్నీ లేదు కదా మనకు, మన నిద్రావస్థ ఏంది, ఎప్పుడు తినే వస్తే పొద్దున్న లేచినప్పటి నుంచి తిని 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 ఎత్తిపెట్టి మళ్ళీ తిని తిని ఎత్తిపెట్టి 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 నా వల్ల కాదురా స్వామి ఇంక నేను ఎత్తిపెట్టలేను అనుకునేటప్పుడు షుగర్ వస్తుంది. అంటే ఆ గ్లూకోజ్ను నేను ఇంక మార్చి ఫ్యాట్ సెల్స్ అన్నీ నింపేసిన, ఇంక నా వల్ల కాదు అంటే బ్లడ్లోకి దోసేస్తుంది. ఈ గ్లూకోజ్ ఏం చేయాలా, నువ్వు వాడడంలే, తింటానే ఉండవు, అరిగిస్తానే ఉండా, ఎత్తిపెడతానే ఉండా, ఏం చేయాలా? ఇప్పుడు ఎక్కువ లంచాలు తీసుకునే ఉండరు కదా ఆఫీసర్లో, వాళ్ళు ఎత్తు పెడతారు, బీరువా కింద పెడతారు, అటకలో పెడతారు, గోడ తీర్చి గోడలో పెడతారు, ఫ్రిడ్జ్లో పెడతారు, ఇంకేడా లేకుండా బయటపడతారు చూడు ఏసీబీ వాళ్ళు వచ్చి ట్యాప్ చేస్తే. అట్లా మొత్తం ఎత్తిపెట్టి మొత్తం అంతా ఇక నా వల్ల కాదనే వరకు ఎత్తి పెడతా ఉండరు, ఎక్కువ వాడటంలే. దానికేమి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 8 అవర్స్ తినండి, 16 అవర్స్ తినద్దు. ఈ 16 అవర్స్లో ఆటోఫాజీ అని జరుగుతుంది, అంటే మీకు వీక్గా ఉండే సెల్స్ తినేసి కీటోసిస్లోకి పోయి బాడీ కీటో డైట్లోకి పోయి కీటోన్స్ రిలీజ్ చేసి మీ ఫ్యాట్ని కీటోన్స్గా మార్చి అది వాడుకునే పని శక్తి తెచ్చుకుంటుంది. ఓకే, సో దానికి ఆ స్కోప్ ఇవ్వడం లేదు కదా. ఉపవాసం అంటే కూడా ఒక పూట తినరు, లేదు ఈరోజు ఉపవాసం చేయాలంటే రైస్ మాత్రం తినరు, ఉప్మా తింటారు, ఫ్రూట్స్ తింటారు, ఏదైనా తినేస్తారు. సాయంత్రం ఎప్పుడైతుందా ఇంత బిర్యానీ తినేస్తారు. సో ఉపవాసం ఉండడం లే. సో ఆ ఉపవాసాన్ని మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మార్చుకొని మీరు పొద్దున్నే 8 స్టార్ట్ చేస్తే 8+8 = 16 అంటే 4 సాయంత్రం 4 క్లోజ్ చేసేయాలి ఫుడ్. ఓకే, మళ్ళీ రేపు పొద్దున్నే 8 వరకు తినవాడు. ఈ 8 అవర్స్లో మీకు ఇష్టం వచ్చింది తినండి, ఏదైనా తినండి. మీరు ఫ్యాట్లు గిట్లు కేకులు తింటే మంచిది కాదు కదా. అసలు ఉపవాసం ఉండి నేను బరువు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఆలోచన రాకూడదు కదా. ఏదైనా తినొచ్చు అంటే ఇంత బిర్యానీ తినేసి 8 గంటల్లో అటు కాదు కదా, రీజనబుల్గా తినండి. మీరు ఏదో తినేటి చెత్త తినాలంటే చీటింగ్ డే అని పెట్టుకున్నారు, ఇప్పుడు అది వారానికి ఒక రోజు ఏదో చెత్త తింటారు చీటింగ్ డే, మిగతా 6 రోజులన్నా మంచిగా తినండి.
సో 8 అవర్స్ తినండి, 6 అవర్స్ తినద్దు. అప్పుడు ఆ ఫ్యాట్ కరగా తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే. ఓకే, దానికే ఒక పూట భోంచేసి ఇంకా సాయంత్రం ఈవినింగ్ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు ఆరెంజెస్ దొరుకుతూ ఉంటాయి, కొన్ని తర్వాత మామిడి పళ్ళు వస్తాయి, మళ్ళీ పలసకాయలు వస్తాయి, సీతాఫలం కాయలు వస్తాయి, సీజనల్ వచ్చి అయిపోయే ఫ్రూట్స్ సూపర్. ఓకే, ఉసిరికాయలు, జామకాయలు, వెలక్కాయలు విత్ బెల్లము, సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెలక్కాయ మనం వినాయక చవితికి వస్తాయి కదా, బాగా పండిన కాయలు బెల్లం వేసుకుంటే సూపర్ ఫుడ్. అది 2 స్పూన్లు తిన్నామనుకో నోట్లో నీళ్ళు కొడతామండి, బాడీ అంతా అట్లా అయిపోతారు, ఆల్టర్ అయిపోతుంది. ఎందుకంటే మన పెద్దోళ్ళందరూ తిన్నారు, మనకి జీన్స్లో అవన్నీ ఉన్నాయి, అవన్నీ పెట్టేసి మనం చెత్త తింటాం. ఇప్పుడు జామకాయ కొరకలేము, చెరుకు నవలలేము, నువ్వులు తినలే, ఏం తింటావు నాయన, చెత్తంతా తింటాడు. సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావో ఎవ్రీడే రికవర్ జరుగుతుంది. మళ్ళీ ఏకాదశికి ఫుల్ ఉపవాసం. రేపు ఏకాదశి అనుకోండి, ఈరోజు సాయంత్రం గూట్లో దీపం, నోట్లో ముద్ద. గూట్లో దీపం ఎప్పుడు పెడతా ఉన్నారు? 6 గంటలకు. అప్పుడు ముద్ద కంప్లీట్ చేయాలి. చేసేసి రేపంతా ఏకాదశి ఉపవాసం, ఎల్లుండి పొద్దున. అంటే 24 అవర్స్ ప్లస్ 12 36 అవర్స్ మీరు ఫుడ్ లేకుండా ఉండగలిగితే మ్యాజిక్లు జరుగుతాయి. అది కూడా మీరు ఏకోభుక్త అంటే ఒకేసారి ఫుడ్ ఏం తినాలా, పీచు పదార్థం ఎక్కువ ఉండే కొర్రలో సాములో అరకిలో తినాలా, అవి రేట్ ఎక్కువ అనుకుంటే జొన్న రొట్టెలు తినండి. జొన్న పిండి కూడా మీరు బయట కొనకూడదు, జొన్నలు తీసుకొని మీరే పిండి చేసుకోండి. బియ్యం ఎప్పుడు చీప్ అయిందో, రూపాయి అయిందో బియ్యం కేజీ, అన్నిటికీ బియ్యం పిండి కలిపేస్తారు. కాబట్టి బియ్యం కరెక్ట్ కాదు, బిన్నారిపి ఏ వస్తువు కరెక్ట్ కాదు, తొందరగా వచ్చే సంపాదన కరెక్ట్ కాదు, ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కరెక్ట్ కాదు. కష్టపడి చెమట కారితే బరువు తగ్గితే అది సూపర్. అదే బరువు తగ్గడానికి స్టీమ్ పెట్టుకునేది ఏదో ప్రోటీన్ పౌడర్ కరెక్ట్ కాదు, ఆర్టిఫిషియల్గా చేసేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే మీరు ఏకాదశి ఉపవాసం చేస్తారో అప్పుడు ఫ్యాట్ని కరెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తారు. 16 అవర్స్ మీరు 8 to 10 అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యి 12 అవర్స్ తర్వాత మీకు ఫ్యాట్ని కరెక్ట్ తీసుకొని కీటోన్స్గా మార్చుకొని సరే వీడితే ఫుడ్ పెట్టడం లే, సో ఏదన్నా వాడుకుందామని వాడుకునే స్టార్ట్ అవుతారు. ఎప్పుడు మీరు ఉపవాసం చేసేది మొదలు పెట్టారో పొట్టం చిన్నగా మెత్తబడుతుంది, అది సడన్గా తగ్గిపోవాలా, ఒక వారానికి 5 కేజీలు తగ్గిపోవాలా, ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు 50 కేజీలు తగ్గిస్తాను 50 వేలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు డైట్ మార్చుకోండి, మీ శ్రమను బట్టి, మీ శారీరక శ్రమ బట్టి డెఫినెట్గా 1 అవర్ అన్నా మీరు శారీరక శ్రమ చేయాలా. వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేస్తారో, స్కిప్పింగ్ చేస్తారో, మెట్టెక్కి దిగుతారో, ఆఫీసులో ఊరికే కూర్చోకుండా మీ ఆఫీస్ స్టాఫ్ అంతా తిరగతా మాట్లాడతారో, ఎన్ని చేసినా 10,000 స్టెప్లు రోజుకి వేయాలి ఏదో టైంలో. పొద్దున పొల్యూషన్ లేని టైంలో వేస్తే సూపర్, పొద్దున ఆటోలు పోయి రాకనే పొగ వదలకనే అప్పుడే బాగా వేసేస్తే మంచిది. సో ఇది చేయగలిగితే మీరు ఇనిషియల్గా ఉండే ఫ్యాట్ 1 నెలలో 5 కిలోలు తగ్గచ్చు, మళ్ళీ 2 కిలోలు తగ్గుతారు, మళ్ళీ నెలకు 1 కిలో తగ్గండి చాలు, చిన్నగా తగ్గండి. 1 ఇయర్ ప్లాన్ పెట్టుకోండి 20 కిలోలకి, డైట్ మార్చుకోండి, ఒక పూట తినండి పొద్దున్నే, సాయంత్రం ఫ్రూట్స్ తినండి. మీరు ఒక పూట ఫుల్గా తినండి, మీరు సాంబార్తో ఇడ్లీ చేసుకొని 15 ఇడ్లీ తినండి సాంబార్ వేసుకొని, మీ కెపాసిటీ ఉంటే ఎంత తింటారో తినండి, 2 స్టీల్గా తిని మళ్ళీ 2 బిస్కెట్లు, మరి అట కాదు. బాడీకి రెస్ట్ కావాలి, మీ ఫుడ్ వేసినాక దాన్ని డైజెస్ట్ చేసి అది వెజ్జా నాన్ వెజ్జా చెత్త వేసినా ఏమి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఆయా అన్నీ చేసుకొని అది దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఎక్కడెక్కడంతా దాన్ని ప్రోటీన్ రిటీన్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో ఇంకా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఇంకొక కెమికల్ ఇంకొక కలరు ఇంకొక గోబి మంచూరియ రంగు ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏంద్రా స్వామి ఇది వేసినావే అని దాన్ని ఎత్తుకొని లివర్లో ఎత్తి పెడతారు. ఎత్తిపెట్టి ఉండు, ఇదే నాకు తెలియదు అర్థం కాల ఈ చెత్త ఏందో, నువ్వు ఎత్తిపెట్టాడు కాపాడు అని చెప్తే ఆ లివర్ దాన్ని ఎత్తిపెట్టి సరే తల్లి ఎన్ని తల్లిని ఎన్ని మాటనే పడుతుంది కదా పాపం అమ్మ అట్ట, అది కూడా పాపం అమ్మలాగా అది లివర్ అట్ట పెడితే అది సరే ఇది చూసి అదేమో తెలియదు వాడి దానికి, అందుకని దాని చుట్టూ గోడ కడుతుంది. ఓకే, దాన్ని సిస్ట్ అంటారు, సిస్ట్ అంటే మనకు ముళ్ళు గుచ్చుకుంటే చుట్టూ మనకు ఒక దీనిలాగా కాయలాగా వస్తుంది కాయ, అంటే దాన్ని అంటే దాన్ని మళ్ళా వేరే ఆర్గాన్స్కి పోకుండా వేరే అఫెక్ట్ కాకుండా ఇదేం తెలీదు శత్రువు వచ్చినాడు. సో మొత్తాను ఎంత అద్భుతం కదా అబ్బా. సో దాన్ని నమ్మని మీ బాడీని మీ నమ్ముకోండి రా నాయన, ఏం చేయబు, ఏ ముందు వేస్తాము, ఏది వేస్తాము, ఏ సర్జరీ చేసుకుందాము, మార్చుకునేద్దాము, చెప్పాలి ఏంది ఇది, బాగా నడిచి ఎక్సైజ్ చేస్తే లెగమెంట్ స్ట్రైటర్ అవుతాయి, బాగా నడుము ఎక్సైజ్ చేస్తే నడుము నొప్పి పోతుంది, బాగా స్పాండిలైటిస్ ఎక్సైజ్ చేస్తే మీ భుజాలు గిజాలు నొప్పులు మెడ నొప్పులు నడతాలు ఇవన్నీ చాలా సింపుల్గా వస్తాయి. సో ఎప్పుడు ఈ కంటిన్యూగా ఈ యాక్టివిటీస్ చేశారో ఈ జబ్బులన్నీ పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. అయితే ఇప్పుడు మీరు 8 to 8 ఫుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది,
పర్టికులర్గా హెల్తీ ఫుడ్ తినాలంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు సార్? అదే ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎక్కువ గంటలు అరకుండా ఉండే ఫుడ్, ఏది హై పీచ్ పదార్థం ఉండాలి, ఫైబర్ ఉండాలా? మీరు గూగుల్ చేసుకోండి, కొర్రలు సామాన్లు 8% 12%, అండుకొర్రలు 12%. సో అండుకొర్రలతో మీరు బిసిబేళాబాత్ పచ్చిపటాని వేసి, డబుల్ బీన్స్ వేసి, మంచిగా ఆనియన్స్ బాగా వేసి, మంచి చక్కగా నూనెతో, పల్లి నూనెతో ఘుమఘుమలాడుతూ ఉంటుంది, ఫుల్గా పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకొని, కొబ్బరి కూడా సూపర్ బ్రెయిన్ టానిక్, కొబ్బరి ఎక్కువ తినాలి, అది తీసుకొని సూపర్గా ఫుల్గా తినండి. మళ్ళీ సాయంత్రం ఫుల్గా తిని ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెట్టుకొని మంచి దేశీయ ఆవు పెరుగు లేదా మజ్జిగ, చిలికిన మజ్జిగ వేసుకుంటే కలుపుకుంటే జావలాగా అవుతుంది, టక 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 కొట్టేయండి లోపలికి, తొక్కాలు వేసి అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. సాయంత్రం వరకు ఆకలి, నేను పొద్దున 10కి తిన్నా, ఓకే చూడు ఎట్లుంది ఎనర్జీ నా బా. అందుకని నా మీద నాకు ఇష్టం, నా జీవన విధానం నాకు ఇష్టం. మిమ్మల్ని ఏదో చేసి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఏ మీరు పిలుస్తూ ఉంటారు వస్తా ఉండే, మీరు వెళ్ళకపోతే అసలు రాను, నేనే నేను ఫోన్ చేయనే చేయను. ఎందుకు నా జీవన విధానం బాగుంది, ఈజీగా ఉంది, నేను కషాయాలు గిషాలు 16 రకాల మూలికలు అది కొండలు ఏమి, ఫస్ట్ ఇది మార్చండి. ఇంకా మీకు ప్రాబ్లం ఉంటే ఆయుర్వేదమో యునానీనో ఇంకోటో హెర్బల్ మెడిసినో ఏదో చేయింది, అది కూడా కాదంటే అప్పుడు సర్జరీలు చేయించుకోండి, క్యాన్సర్లు వచ్చినాయి, అప్పుడు ఊరికే కషాయాలు గిషాలతో ఏం పోతుందో తెలియదు, అప్పుడు పోయి ఇమీడియట్గా సర్జరీలు చేయించుకొని కెమోథెరపీ చేసుకోండి, నేను కాదన్నా. బట్ బేసిక్ ఫుడ్ను మార్చకుండా అవన్నిటికి పోతే కషాయాలు అయితే మందులు వేసుకుంటే ఎట్ట కుదరుతుంది? బేసిక్ని మార్చండి, ఇది మారిస్తే అవి అవసరం లే, ఇది మార్చకపోతే అవి పనిచేయవు. మరేంటి బుర్రబెట్టి ఆలోచించండి, చదువుకున్నారు చాలా మంది చదువుకున్నారు, మీ అమ్మ మీ తాతల వాళ్ళు చదువుకోవాలా? వాళ్ళు నేచర్ దగ్గర ఉన్నారు, రోడ్డు దంచుకునేవాళ్ళు, ఇసురుకునేవాళ్ళు, కరెక్ట్గా అంబలు తినేవాళ్ళు, సద్దనం తినేవాళ్ళు, ఫ్రెష్గా ఫుడ్ వండుకునేవాళ్ళు, ఫ్రిడ్జ్లు లేవు, అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి ఇంత సైన్స్ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, ఎట్లా ట్రాప్లో పడుతూ ఉండరు? ఇదే పెద్ద క్వశ్చన్. నాకు నేను కూడా నా లైఫ్ స్టైల్ అన్నీ మార్చుకొని 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 ఇవి అవి కషాయాలు కషాయాలు అవసరం లే వదిలేసుద్దాం, బాగుండా, ఓ అనవసరం కషాయం కూడా అవసరం లే. నువ్వు తినాల్సింది ఆర్గానిక్ ఫుడ్ అమ్మా, దానికి ఎంత ఖర్చైనా పెట్టాలా? రిఫైండ్ ఆయిల్ తక్కువకి వస్తుంది, దాన్ని నేర్చుకుని తింటే లాభలే, పునుగులు బాగుండేది తింటే పాయా, ఒకరోజు తట్టుకుంటుంది, పాప 10 రోజులు తట్టుకుంటుంది, 5 ఏళ్ళు తట్టుకుంటుంది, ఎన్ని రోజులు చంపుతావు దాన్ని నీ బాడీని? అది పొట్టనొప్పి రూపంలోనో, కళ్ళు నీళ్లు గారేదో, స్కిన్ డ్రై అయిందనో, గోరు బాగాలేదనో, ఇంటికి తెల్లబడినాయనో, రాలతో ఏదో చెప్తాది సిమ్టమ్. దాని మళ్ళీ ఏ నోరు మూసుకొని చెప్పొద్దు అని మళ్ళీ టాబ్లెట్ వేసి పెయిన్ కిల్లర్ వేసి నోరు మూసుకొని చెప్పి బాటర్లు వేసి ఆపేస్తాడు, అది చెప్పడం నిలిపేస్తుంది, ఏం చేస్తుంది? సో ఒకటేసారి కిడ్నీలు వేరే డయాలసిస్ ఏంద్రా నాయన, మీరు నార్మల్ పని చేసుకోలేకుండా పోతాడంటే నీకేదో ప్రాబ్లం వచ్చింది అని అర్థం. నిజంగా మార్పు అనేది మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది. నీ లైఫ్ స్టైల్ రోజు నువ్వు ఆఫీస్ మెట్లు 3 ఫ్లోర్లు ఎక్కుతాడు, ఈ లోపల నాకు ఆయాసంగా ఉందబ్బా ఆఫీస్ మెట్లు ఎక్కితే అనేదే సిమ్టమ్. ఓకే, నువ్వు ఆయాసంగా ఉందని ఆయాసం రాకుండా మందేస్తే అంటే లోపల హార్ట్ నువ్వు మెట్లు ఎక్కేదానికి జరిగే పంపింగ్ జరగడం లేదు, ఆయాసంగా ఉంది, లంగ్స్ సపరేట్ సఫిషియంట్ ఆక్సిజన్ క్లీన్ చేయడం లేదు, ఆయాసం వస్తుంది, ఏదో జరుగుతూ ఉంది కదా. దాన్ని మళ్ళీ నువ్వు ఏదో మాత్రలేసి నీ లైఫ్ స్టైల్ మార్చకుండా లోపల బ్లాక్ ఏదో ఉంది, హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, అరే బ్లాక్ వచ్చింది కాబట్టి ఏం చేయాలరా నాయన, నేను గుమ్మడికాయ సొరకాయ కెరదోసకాయ ఫైబర్ ఫుడ్డా? సాల్యుబుల్ ఫైబర్స్ అంటే రక్తంలో కరిగిపోయే ఫైబర్స్ పోయి క్లీన్ చేస్తాయి, అది వెల్లుల్లి తినాలన్నా జింజర్ తినాలన్నా వెనిగర్ తాగాలన్నా ఉన్నాయి కదా యూట్యూబ్లో చాలా ఉన్నాయి, అవి ఏదో చేసి అది మొదలు పెట్టకుండా. ఏమండి మీకు 50 వచ్చినాయి కదా, కొంచెం స్లో డౌన్ కాండి అని మందులు రాస్తారు డాక్టర్లు. వీడు నడిచేది మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంది, సరే మెట్లు ఎక్కద్దు నడుస్తాడు, ఆ సంవత్సరంతో మొలబోతాడు, సార్ నడిస్తే కూడా ఆయాసం ఉంది సార్ అంటే పాప నీ బాడీ అన్ని చెప్తా ఉంది, నేను సత్యదాని దగ్గరికి వచ్చినావురా, మెట్లు ఎక్కలేకుండా ఉండవు, నడచలేకుండా ఉండవు, సరే దాన్ని మళ్ళా సరే ఓకే మీకు మాత్రం మార్చి రాస్తాను అని రాస్తాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ నడకే ఆయాసం వస్తూ ఉంది, అంటే నీకు దాని కూడా చిన్నగా స్లో డౌన్ అయిపోతా, స్లోగా నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చింది, 10 ఏళ్ళ టైం ఇచ్చింది నీ బాడీ, నీ సస్తావురా నీ హార్ట్ అటాక్ రాబోతుంది అని దాన్ని నువ్వు మరుగున పెట్టి ఎందుకు నేను స్లో డౌన్ అవుతాను, ఉతకకుండా వేసి మాత్రలు వేసుకొని మళ్ళీ నిద్రపెట్టి పెయిన్ రానికుండా చేసి దాన్ని చంపు చచ్చేవాడు చేస్తా చచ్చిపోయినాడు అమ్మా, నేను ఎటువంటి బాగా నడుస్తా ఉండే మా అంతకుముందు పరిగెత్తా ఉన్నాడు 5 ఏళ్ళ ముందర, మళ్ళీ వాకింగ్ మన జోరుగా నడిచా మళ్ళీ చిన్న కూర్చున్నాడు, కుజీలో ప్రాణాలు విడిచినాడు. ఎట్లా? నీ బాడీ సూపర్ చెప్తా ఉంది,
యాక్టివ్గా లేవురా అంటే సాగు దగ్గరికి వచ్చినావు అని అర్థమా? ఏదో యాక్టివ్గా బతకాలా లేదు చచ్చిపోవాలా, రెండే ఉంటాయి. ఏందో వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇన్సులిన్ వేసుకొని హోలు వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని బ్యా అని ఎవరు తోస్తా ఉంటే ఎందుకు బతకాలి అట్లా? యాక్టివ్గా బతకడానికి ఛాన్స్ ఉంది. ఈ దేశంలో ఇంకా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతూ ఉంది, ఈ దేశంలో ఇంకా ఫ్రెష్ ఫుడ్ దొరుకుతూ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉండే, ఫ్రెష్ వెజిటబుల్ దొరుకుతూ ఉండే. ఎవరో రైతులతో, మంచి రైతులతో ఫ్రెండ్షిప్ చేయండి, ఆర్గానిక్ రైతులు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫోటో పెట్టుకోండి. ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ డాక్టర్ ఈయనే అని చెప్పి ఆయన పేరు పెట్టి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో భోంచేయండి. కలిసి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్గా కావాలన్నా దేశీ విత్తనాలు కావాలన్నా తెచ్చేయండి, వాళ్ళు కూడా తినిపించారు చేయండి. మా ఫ్యామిలీ వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చి ఫంక్షన్లో ఫస్ట్ తాంబూలము ఫస్ట్ వెడ్డింగ్ కార్డు వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మీరు వ్యవసాయం తెలియదు, మీరు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేపించి మంచి ఆహారం తినండి, దాన్ని లెక్క పెట్టద్దు. సార్ నిజంగా చాలా బాగా చెప్పారు సార్, థాంక్యూ.